పోకిరి సినిమా చూసారా? చూసాను. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగడు. అంతకు మించిన గొప్ప డైలాగ్ ఉంది. ఎవరు బోధిస్తే దేశ కాల జాత్యాదులకు అతీతమై మంగళప్రదమై లోకహితమై శాసనమై శాశ్వతమై ఉత్తమ స్థితికి తీసుకువెళ్తుందో ఆయనే శ్రీకృష్ణ పరమాత్మ. సన్నం సత్యమూర్తి సినిమాలో కూడా ఒక గొప్ప డైలాగ్ ఉంది. పట్టుకోవడం గొప్ప, వదిలేయడం గొప్ప, గెలవడం గొప్ప, ఓడిపోవడం గొప్ప. రావణాసురుడు సీతను పట్టుకున్నాడు, రాముని చేతిలో చనిపోయాడు. వదిలేసుంటే కనీసం బతుకుండేవాడేమో. కౌరవులు జూదంలో గెలిచారు, కురుక్షేత్రంలో ఓడిపోయారు. జూదంలోనే ఓడిపోయి ఉంటే కురుక్షేత్రమే జరుగుండేది కాదేమో. ఇలాంటి పట్టు విడుపులు గెలుపోవటంలో గురించి చెప్పేదే భగవద్గీత. అసలు ఏ మాత్రం తడబాటు లేకుండా తడుముకోకుండా ఎంత బాగా చెప్పావు. హాయ్ తల్లి. హాయ్, ఎలా ఉన్నావమ్మా? బాగున్నాను, మీరెలా ఉన్నారు? ఫైన్. భగవద్గీతకి సంబంధించి ఒక కాన్సెప్ట్ ఏదో నీ దగ్గర ఉంది అని విన్నాను, అదేంటో మాకు కూడా చెప్పొచ్చు కదా? ఖచ్చితంగా. అసలు భగవద్గీత అంటే ఏంటి? జీవితం అంతా అయిపోయాక చదివే పుస్తకమా? రిటైర్మెంట్ రోజు సహోద్యోగులు ఇచ్చే బహుమత? ఎవరైనా చనిపోయినప్పుడు ప్లే చేసే సీడీనా? అలా మిగిలింది ఇప్పుడు. పని పాట వదిలేసి సన్యసించమని చెబుతుందా? ఇవేమీ కాదు. ఒక్క మాటలో చెప్పాలంటే భగవద్గీత ఇస్ ద డైనమిక్ ప్రిస్క్రిప్షన్ ఫర్ లైఫ్. సంతృప్తి సంతోషాలతో నిండిన జీవితం గడపాలంటే, చేసే పనిలో విజయం సాధించాలంటే గీతను అర్థం చేసుకోవాలి. నేను భగవద్గీత చదవను అని చెప్పేవాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, భూమి ఆకర్షణ సిద్ధాంతం న్యూటన్ కనిపెట్టాడు, అది బ్రిటిష్ వాళ్ళకి సంబంధించింది, దాని జోలికి పోవద్దు అని చెప్పే వాళ్ళతో సమానం. అసలు భగవద్గీత ఏం చెబుతుందంటే, ధర్మాధర్మాల గురించి చెబుతుంది. త్యాగం, సహనం, మోక్షం అంటే ఏమిటో చెబుతుంది. ఏది శాశ్వతమో ఏది అశాశ్వతమో చెబుతుంది. పాపపుణ్యాలకు వివరణ ఇస్తుంది. ఆత్మతత్వ నిరూపణ చేస్తుంది. జ్ఞానం, బ్రహ్మం, మోక్షం, ఆధ్యాత్మికత అంటే ఏమిటో చెబుతుంది. ఎవరు పండితుడో ఎవరు స్థితప్రజ్ఞుడో చెబుతుంది. ప్రతిఫలాపేక్ష లేకుండా కర్మ చేయడంలో ఉండే ఆనందం అంటే ఏమిటో చెబుతుంది. పరమాత్మునికి ఎవరు ఇష్టమో